పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలోని గ్రామాల్లో చేస్తున్న ప్రచారంలో మండల ప్రజానీకం నుండి అపూర్వ స్పందన వస్తుందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిలు తెలిపారు. బుధవారం ముత్తుకూరు మండల వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల వైసీపీ కేడర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, స్థానికంగా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలే వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని మించి మంచి మెజార్టీతో గెలిపిస్తాయని చెప్పారు. 10,000కు పైగా మెజార్టీ ఒక్క ముత్తుకూరు మండలం నుండి రాబోతుందని విజేంద్రారెడ్డి అన్నారు. విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఈరోజు చేసే ఓటుతో ముఖ్యమంత్రి గారికి మరింత ప్రోత్సాహం ఇచ్చి ఇంకా ప్రజలకు ఏమన్నా సంక్షేమ పథకాలు ఇంకా ఏమన్నా చేయాలనే ఆలోచన వచ్చే విధంగా ట్రయల్ ఓటింగ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓటు మన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పేసి ప్రతి ఒక్క ఓటు మహాశయుడు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద మెజార్టీతో, నేను ఈ ముత్తుకూరు మండల ప్రజలందరూ కూడా ఈ ముత్తుకూరు మండలం గురించి కనీసం అంటే 10,000 మెజార్టీ రేపు పొందిన వైఎస్ గురుమూర్తి గారికి, డాక్టర్ గురుమూర్తి గారికి ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఈరోజు మీకు అందరూ కూడా మీడియా ద్వారా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను.